నమస్తే, ఏసీటీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నగరాభివృద్ధికి సహకరించండి. కలెక్టర్ ముత్యాలరాజుని కలిసిన ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు. ఘనంగా అంతర్జాతీయ యోగా డే వేడుకలు, ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించిన కలెక్టర్. నిప్పుల గుండం ఠారెత్తిస్తున్న ఎండలు. నిబంధనలు పాటించకపోతే బస్సులు సీజ్, డీటీసీ సత్యనారాయణమూర్తి వెల్లడి. బాధితులకు న్యాయం చేస్తాం, అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన మేయర్ నూర్జహాన్. సుఖమైన నివాసానికి శుభప్రదమైనది ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్. 17 సంవత్సరాలుగా 18 వెంచర్లు రియల్ ఎస్టేట్ రంగంలో ఓ అద్భుతం, నూతన అధ్యాయం. ఇదంతా వేలాది మంది ఖాతాదారులు ఎస్ఎంఆర్ పై పెట్టుకున్న విశ్వాసమే కారణం. ఇప్పుడు నేషనల్ హైవే విజ్ఞాన్ గ్రీన్ఫీల్డ్ హైస్కూల్ వెనుక భోగాపురంలో సగర్వంగా మా 19వ నూతన వెంచర్ 7/7/2018 ఎస్ఎంఆర్ వైభవం డిటిసిపి లేఅవుట్ తో రూపుదిద్దుకుంటోంది. 3-phase కరెంట్, 24 గంటలు నీటి సదుపాయం, బ్లాక్ టాప్ రోడ్స్, చిల్డ్రన్ పార్క్, ట్రీ ప్లాంటేషన్, డ్రైనేజ్. ఎస్ఎంఆర్ వైభవం స్థలం మొత్తం సంస్థ పేరు మీద రిజిస్టర్ కాబడి క్లియర్ టైటిల్తో స్పాట్ రిజిస్ట్రేషన్ చేయబడును. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎంఆర్ పెదబాబు. కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట, ఏలూరు. ఫోన్ 9440188786. ఇక వార్తల్లోని వివరాల్లోకి వెళ్తే, జిల్లా కేంద్రమైన ఏలూరు నగరాభివృద్ధికి అన్ని విధాలా సహకరించాలని ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజును కోరారు. స్థానిక కలెక్టరేట్లో శనివారం నూతన కలెక్టర్ ముత్యాలరాజును ఆయన ఛాంబర్లో మేయర్ నూర్జహాన్ పెదబాబు మర్యాద పూర్వకంగా కలుసుకుని పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా ఏలూరు నగరంలో నెలకొన్న ప్రధాన సమస్యలను ఆయనకు వివరించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, జిల్లాపై పూర్తి అవగాహన కలిగి ఉన్న వ్యక్తి కలెక్టర్గా రావడం సంతోషకరమైన విషయమని అన్నారు. నగరంలోని సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లామని, వాటి పరిష్కారానికి ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, మాజీ డిప్యూటీ మేయర్ గుడివాడ రామచంద్రకిషోర్, వైకాపా నాయకులు కొత్తపల్లి రాజేష్, గాడి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మరి గౌరవ కలెక్టర్ గారిని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మరి ఈ జిల్లాలోనే మరి చదువుకున్నటువంటి వ్యక్తి, ఈ జిల్లాలో కూడా పూర్తి అవగాహన ఉన్నటువంటి మరి గౌరవ కలెక్టర్ గారు ఇక్కడ జిల్లాకి రావడం కూడా చాలా శుభపరిణామం. వారు తప్పకుండా ఈ యొక్క జిల్లా అభివృద్ధిలో తన వంతు కృషి చేస్తామని చెప్పేసి వారు కూడా మాట ఇవ్వడం జరిగింది. వాళ్ళు మరి అధికారులు కూడా ప్రభుత్వ పథకాలని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఏలూరు సమస్యలు కూడా మరి ఆ సమస్యల పట్ల కూడా మరి చెప్పడం జరిగింది. డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, అలాగే పెన్షన్ల విషయంలో కూడా మరి వచ్చిన పెన్షన్లు రిలీజ్ అయినప్పుడు కూడా ఎక్కువగా మరి ఏలూరు నగరానికి ఇవ్వాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. తప్పకుండా వారు వంతు కృషి చేస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. నేను స్టేట్ కలెక్టర్ గారిని మర్యాద పూర్వకంగా కలపడం జరిగింది. మరి ఆయన కూడా బాగా నాలెడ్జ్ ఉన్నటువంటి, ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి గారు అయినా ముత్యాలరావు గారు. మరి ఈ రోజున మా ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి నవరత్నాలు ముందుకొచ్చి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి, మరి అట్లాగే శాసనసభలో కానివ్వండి, అట్లాగే మా ఎంపీలు కానివ్వండి, వీళ్ళందరికీ దిశానిర్దేశం చేసి అధికారులందరూ కూడా సూచనలు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానిలో భాగంగానే మరి ఈ రోజున కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పథకాలన్నీ కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్తామండి, కొంచెం మాకు కూడా మీకు సహకరించండి అని చెప్పి గౌరవ కలెక్టర్ గారిని మేయర్ గారు అడగడం జరిగింది. పెన్షన్ వచ్చినప్పుడు ఎక్కువ పెన్షన్లు ఏలూరు కాన్స్టిట్యున్సీకి, అట్లాగే లోన్లు కానివ్వండి, మరి డ్రింకింగ్ వాటర్ కూడా తొందరగా కాలువలో వదులుతాం, మరి అట్లాగే ఫస్ట్ డ్రింకింగ్ వాటర్కి ప్రయారిటీ ఇవ్వమని చెప్పేసి మేయర్ గారు చెప్పడం జరిగింది. ఆయన చక్కగా స్పందించారు. మరి ఇవన్నీ కూడా ప్రజలందరికీ కూడా, మన జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అందుబాటు.
ప్రజలకు సందేశం అందించే విధంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్లో శనివారం ప్రపంచ యోగా దినోత్సవ నిర్వహణ ఏర్పాట్లను అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 21వ తేదీన ఉదయం 7 గంటల నుండి 7:45 వరకు ఏలూరు ఇండోర్ స్టేడియం ఆవరణలో నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ ప్రపంచ యోగా దినోత్సవం కార్యక్రమంలో పెద్ద ఎత్తున అధికారులు, విద్యార్థిని విద్యార్థులు, యోగా అభ్యాసకులు, వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొనేలా చూడాలని చెప్పారు. యోగా ప్రాధాన్యత, దాని విశిష్టతను సందేశాత్మకంగా తెలియజేసేందుకు అంతర్జాతీయ యోగా దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా అన్ని కళాశాలలు, పాఠశాలల్లో నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ 2 బిఆర్ అంబేద్కర్, ఆయుష్ శాఖ ఆర్డిడి ప్రసాదరావు, డిఎండ్ హెచ్ఓ సుబ్రహ్మణ్యేశ్వరి, డిఈఓ సివి రేణుక, ఆర్డిఓ చక్రధరరావు, సెట్వెల్ సిఈఓ సిహెచ్ సుబ్బిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జూన్ నెలలోనూ బాణుడు తన ప్రతాపాన్ని చూపుతుండడంతో జిల్లా అంతా అగ్నిగుండాన్ని తలపిస్తుంది. రోహిణీ కార్తె పూర్తయిన మార్తండు మంటలను పుట్టిస్తున్నాడు. గత వారం రోజుల నుంచి ఏలూరులో బాణుడు విశ్వరూపం చూపిస్తుండడంతో ప్రజలు నరకాన్ని చవిచూస్తున్నారు. మే ఎండలకు మించి ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజానీకం ఇంటి నుంచి బయటికి రావాలంటే బెంబేలెత్తిపోతున్నారు. రోజురోజుకి పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో సామాన్య మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా మృగశిర కార్తెల్లో ఉక్కపోత, వడగాల్పులు అధికంగా ఉంటాయి. అయితే ఈ ఏడాది ఉష్ణోగ్రతలు కూడా పెరిగిపోయాయి. మరో 4 రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ ప్రకటించడంతో ప్రజలు భయాందోళనలతో కొట్టుమిట్టాడుతున్నారు.
అండి. ఈ నెల రోజులు కానీ చెప్పుకుంటే ఎప్పుడు ఎంత భయంకరమైన ట్రెండ్లు ఎప్పుడు అసలు చూడలేదు. కనీసం పొద్దున్నీ సాయంత్రంలో ఇంటికి ఒక్కసారి రోడ్డు మీద అడుగుతున్నా నిలబడలేని పరిస్థితి. దానికి తోడు ఈ పానీయాలు కూడా కొబ్బరి బొండాలు ఏం కూడా దొరకట్లేదు ఏలూరులోను. చాలా భయంకరంగా ఉంది ఈ స్థితి మాత్రం చాలా దారుణంగా చెప్పాలి మనం. ఈ పరిస్థితిలో పిల్లలేంటి పెద్దోళ్ళు ఏంటి ముసలోళ్ళు ఏంటి అందరూ కూడా చాలా వరి అవుతున్నారండి. ఈ ఎండలు మరి ఇంకెన్ని రోజులు ఉంటాయంటో తెలియదు. బయటికి రావాలంటే చాలా భయంగా ఉంటుంది. ఎంతసేపు ఏసీలో కూర్చుంటామండి? ఏసీ ఉన్నవాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు. అంటే మిగిలిన పరిస్థితి ఏంటి చెప్పండి? చాలా దారుణం, చాలా దారుణంగా ఉన్నాయి ఈ సంవత్సరం అంతా. కొన్ని సంవత్సరం మీద ఈ సంవత్సరం బాగా ఎండలు ఎక్కువ ఉన్నాయండి. చాలా ఎండలకి చాలా మేము చాలా కష్టపడుతున్నాం. ఎండలు తగ్గట్లేదు. మూడు నెలల నుంచి ఒకటే విధంగా వెళ్తున్నాయి. స్కూల్స్ కూడా తెచ్చారు. పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడతారు. మేము కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం డ్యూటీలకు వెళ్ళి రావాలంటే. ఇక జ్యూసులు తాగుతాం ఇలాగా చాలా వరకు రిలీఫ్ అవుతాం. మరి ముందు చాలా కష్టంగా ఉంటుందని అనిపిస్తుంది. పాఠశాల బస్సులను ఫిట్నెస్ లేకుండా నడిపినా, రవాణా శాఖ నిబంధనల ప్రకారం వాహనాలు లేకున్నా అటువంటి బస్సులను సీజ్ చేస్తామని రవాణా శాఖ ఉప కమిషనర్ సిహెచ్ సత్యనారాయణ మూర్తి స్పష్టం చేశారు. శనివారం ఆయన ఏసీటీ న్యూస్తో మాట్లాడుతూ పాఠశాల బస్సులన్నిటికీ తప్పనిసరిగా ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 2910 స్కూల్ బస్సులు ఉండగా ఇప్పటి వరకు 1468 బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికేట్లు తీసుకున్నారని, మిగిలిన వాటికి కూడా తీసుకోవాలని చెప్పారు. జిల్లాలో 8 బృందాలను ఏర్పాటు చేసి నిబంధనలు పాటించని బస్సులను తనిఖీ చేయిస్తున్నామని, ఇప్పటిదాకా 23 బస్సులను సీజ్ చేసినట్లు డీటీసీ సత్యనారాయణ మూర్తి తెలిపారు. 1468 బస్సులే ఫిట్నెస్ తీసుకోవడం జరిగింది. ఇంకా సుమారు 1400 బస్సులు ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలి. అయితే మేము విచారించగా కొన్ని చాలా బస్సులు ఇంకా వర్క్షాప్లో పూర్తి నిబంధనలకు అనుగుణంగా తయారు చేయడం వల్ల రిపేర్లో ఉన్నాయని కొన్ని మాకు విదితమైంది. అయినా కానీ కూడా రవాణా శాఖ మమ్మల్ని ఏమర్చి విద్యార్థులను తిప్పడానికి ప్రయత్నం చేస్తారనే ఉద్దేశంతో మేము టీమ్స్ మొత్తం జిల్లా వ్యాప్తంగా 8 టీములని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. 8 టీములు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు ఆ స్కూల్ టైంలో విధిగా తనిఖీలు చేసి ఏ వాహనాలు అయితే నిబంధనలకు లోబడి లేవో, ఫిట్నెస్ లేకుండా తిరుగుతున్నాయో ఆ వాహనాలన్నింటినీ కూడా జప్తు చేయడం జరుగుతుంది. భారీగా వాటికి కాంపౌండింగ్ ఫీజు విధించడం, ఫైన్లు రూపంగా కాంపౌండింగ్ ఫీజు వేయడం జరుగుతుంది. నిన్న ఒక్కరోజే మేము దాడులు చేసి సుమారు జిల్లా వ్యాప్తంగా 23 బస్సుల్ని మేము సీజ్ చేయడం జరిగింది. అదే ఈ దాడులు ఈ నెలాఖరు వరకు కూడా కొనసాగుతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిట్నెస్ లేని వాహనాలను రోడ్డు మీదకి ఎలవ చేయం. పిల్లలను తీసుకోవడం, పిల్లల విషయంలో కానీ ఈ స్కూల్ బస్సుల విషయంలో కానీ ఎటువంటి నిర్లక్ష్య వైఖరి కూడా మేము ఊరుకో డిపార్ట్మెంటు ఉండదు, నిర్లక్ష్య వైఖరితో ఉండదు. పూర్తి కఠిన చర్యలు తీసుకుని మేము నిబంధనలను అవి ఆ విద్యాసంస్థలు పాటించేలాగా చర్యలు తీసుకుంటాం. ఇంతేకాకుండా ముఖ్యంగా మేము ప్రధానంగా ఈ స్కూల్ బస్సుల విషయంలో కంట్రోల్స్ అంటే బ్రేకింగ్ సిస్టమ్, స్టీరింగ్ సిస్టమ్ని త్వరగా చెక్ చేయడం జరుగుతుంది. ఈ వాహనాలకి 50 కిలోమీటర్ల వేగ పరిమితితో స్పీడ్ గవర్నర్లు బిగించి ఉండడం వలన అవి పనిచేస్తున్నాయా లేదా అన్నది కూడా విధిగా రోడ్ టెస్ట్ చేసి ఆ 50 కిలోమీటర్ల పరిధిలో వాహనం అంతకు మించి వాహనం వేగంగా వెళ్ళలేదని నిర్ధారించుకున్న తర్వాతే వాహనానికి ఫిట్నెస్ ఇవ్వడం జరుగుతుంది. ఎమర్జెన్సీ డోర్ కొన్ని చోట్ల పనిచేయట్లేదని అప్పుడప్పుడు వార్తలు వస్తూ ఉంటాయి. అంచేత త్వరగా ఆ ఎమర్జెన్సీ డోరు పిల్లలు సైతం దాన్ని ఫ్రీగా ఓపెన్ చేయగలిగి క్లోజ్ చేయగలిగేలా ఉండే కండిషన్లో ఉందా లేదా అని కూడా మేము తనిఖీ చేస్తున్నాం. అలాగే వాహనం ఆగినప్పుడు, పిల్లల్ని ఎక్కించుకున్నప్పుడు, పిల్లల్ని దించేటప్పుడు కూడా పైన 4 కార్నర్స్లోనూ అంబర్ కలర్ లైట్ వెలుగుతూ ఆడుతూ ఉండాలి. అది ఇతర వాహనదారులకు, రోడ్డు ఉపయోగించే వారికి, స్కూల్ ఈ బస్సు స్కూల్ పిల్లల్ని ఎక్కించుకుంటుంది లేకపోతే స్కూల్ పిల్లల్ని దించుతుంది అన్న ఒక సాంకేతిక రూపంగా ప్రజలకు తెలియడానికి అవకాశం ఉంటుంది. దీనివలన కొన్ని జాగ్రత్తలు ఇతర వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం. అగ్ని ప్రమాదంలో నష్టపోయిన బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఏలూరు నగర్ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు హామీ ఇచ్చారు. స్థానిక తూర్పు వీధిలోని
బొందలి రజక చెరువు గట్టుపై అగ్ని ప్రమాదం సంభవించడంతో గుడిసెలు దగ్ధమై సర్వం కోల్పోయిన బాధితులను శుక్రవారం ఆమె పరామర్శించారు. వైకాపా నాయకులు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, వైకాపా నగర అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్తో కలిసి ప్రమాదం జరిగిన తీరును, బాధితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మేయర్ నుజహాన్ మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. అగ్ని ప్రమాదంలో నష్టపోయిన రజకులకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సంఘటనను ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని దృష్టికి తీసుకువెళ్లి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ గుడివాడ రామచంద్రకిషోర్, ఇంజనీర్ బి శంకర్, నాయకులు పంతాడ రాజా, ఆది దుర్గారావు, ఆర్ సంతోష్, గాడి బాలాజీ, కొత్తపల్లి రాజేష్, ఎల్లపు మోజస్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున 7వ డివిజన్లో ఉన్నటువంటి రజకులు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగింది. ఇక్కడికి రావడం జరిగింది. ప్రభుత్వ పరంగా సహకారం అందిస్తాం. తప్పకుండా గౌరవ ఆళ్లనాని గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఈ రోజున మరి అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్నారు కాబట్టి వారు వచ్చిన వెంటనే ఈ యొక్క ప్రభుత్వ పరంగా వారికి అందించాల్సినటువంటి సహకారం కూడా అందిస్తామని చెప్పి ఈ రోజున ఏలూరు నగరం 7వ డివిజన్లో మరి పిలాస్పేట ఏరియాలో ఉన్న బొందిలీలు అంటే మన రజకులు ప్రాంతమైనటువంటి ఏ రోజుగా రోజు మరి కష్టపడే ఈ యొక్క ప్రాంతంలో నివసిస్తున్న పేదవాళ్ళ మధ్యన ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో మరి ఇప్పుడు కూడా ఇంకా గుడిసెలు ఉండడం చాలా దారుణమైన విషయం. గత 5 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పటికి కూడా ఇప్పటి వరకు కూడా మరి ఇలాంటి తాటాకపాకలో జమ్మిళ్ళు ఉండడం చాలా శోచనీయం. మరి గత ప్రభుత్వం నానిగారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏలూరులో బట్టి రాగానే ఈ పేదవాళ్ళకి నష్ట పరిహారంగా మేమందరం కూడా ఆదుకుంటాం. ఇక్కడ మన మేయర్ గారు ఉన్నారు, ఎస్ఎంఆర్ గారు ఉన్నారు, మేమందరం కూడా ఈ పేదవాళ్ళని ఆదుకునే దిశగా మా ప్రభుత్వం ఉంటుంది కాబట్టి తెలియజేస్తూ ఒక్కడ ఎప్పటికైనా సరే ఈ పేదవాళ్ళు ఈ ప్రాంతంలో ఉన్న గుడిసెల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి లోన్లు పెట్టుకుంటే కనుక మరి నానిగారి ద్వారా ఇక్కడ బిల్డింగ్లు కట్టుకొని ఈ తాటగిళ్ళన్నీ తీసివేసి త్వరలోనే స్లాబ్లు వేయించి ఇల్లు కట్టించే బాధ్యత మరి మేయర్ గారు మేమందరం తీసుకుంటాం. నిరక్షరాస్యులకు ప్రాథమిక అక్షరాస్యత కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసి జిల్లాలో సంపూర్ణ అక్షరాస్యత సాధించేలా కృషి చేయాలని కలెక్టర్ రేవు ముత్యాలరాజు సూచించారు. స్థానిక కలెక్టరేట్లో శనివారం ఇటీవల జరిగిన ప్రాథమిక అక్షరాస్యత పరీక్ష ఫలితాలను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరక్షరాస్యులైన కూలీలు, స్వయం సహాయక సంఘాలలోని నిరక్షరాస్యులకు, ఇతర నిరక్షరాస్యులకు అక్షరాస్యత కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లాలో 1436 కేంద్రాల్లో 2019 ఫిబ్రవరి 17వ తేదీ నిర్వహించిన ప్రాథమిక అక్షరాస్యత పరీక్షలకు 1,11,838 మంది అభ్యాసకులు హాజరు కాగా వారిలో 82,060 మంది ఉత్తీర్ణత సాధించారని ఇందుకు సహకరించిన అందరికీ కలెక్టర్ రేవు ముత్యాలరాజు అభినందనలు తెలియజేశారు. ఈ పరీక్షకు హాజరు కాని ఉత్తీర్ణత సాధించని అభ్యాసకులకు మరలా అక్షరాస్యత కార్యక్రమాలు నిర్వహించి విధిగా చదువుకునేలా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వయోజన విద్య ఉపసంచాలకులు వైవిఎస్ సూర్యనారాయణ, డ్వామపీడి సిహెచ్ మాలకొండయ్య, వయోజన విద్య సహాయ ప్రాజెక్టు అధికారులు హజీబేగ్, శేష్ కుమార్, వయోజన విద్యా పర్యవేక్షకులు పాల్గొన్నారు. అలాగే 180,000 మందికి లెవెల్ ఏ వేసిన 3వ క్లాస్ ఈక్వాలంటైన్ ఎగ్జామినేషన్ కూడా ఏపీఓఎస్ వాళ్ళ ద్వారా కండక్ట్ చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ వాళ్ళ ప్రోత్సాహంతో గత సంవత్సరం కూడా దాదాపు 2,00,000 మంది 197,000 మందిని దీంట్లో అక్షరాస్యత కార్యక్రమంలో ఎన్రోల్ చేసుకున్నాం. దాంట్లో 111,000 మంది మాత్రమే పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు. దాంట్లో 79% వాళ్ళు పాస్ అయ్యారు.
ఎగ్జామ్ పాస్ అయ్యే వాళ్ళందరూ కూడా ఆ రిజల్ట్స్ ఈవేళ జిల్లా కలెక్టర్ గారి ద్వారా దాన్ని ఓపెన్ చేయించాం. ఏపీ ఓఎస్ఎస్ వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేశారు. డిఓ అందరిలో టీచర్స్ దీంట్లో టీచర్ సహకారం, అలాగే డోమా పీడీ వాళ్ళ ఏపీఓలు వాళ్ళ స్టాఫ్ మొత్తం అందరూ కూడా దీనికి సహకారం చేశారు. అలాగే ఎన్ఆర్జీఎస్ వాళ్ళ డిపార్ట్మెంట్ యొక్క డోమా డిపార్ట్మెంట్ యొక్క సపోర్టు మాకు సంపూర్ణంగా లభించింది. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.